నేను ఒక్క విషయం కుండోళ్ళు అడుగుతున్నా, ఒక్క ఛాన్స్ అన్నాడు. బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. వస్తానే పిడిగుద్దులు అందరినీ గుద్దులే గుద్దులు. ఇప్పుడు 5 ఏళ్ళు అలిసిపోయారు, మీరంతా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితికి వచ్చారు. ఏ ఒక్క వర్గమైన ఆనందంగా ఉన్నారా అని నేను అడుగుతున్నా. రైతులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా, విద్యార్థులు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా. కడాన ఏవైతే కన్స్ట్రక్షన్ లేబర్ ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా, మా మహిళలు ఆనందంగా ఉన్నారని అడుగుతున్నా మిమ్మల్ని. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయా లేదా? మీకు భద్రత ఉందా నేను అడుగుతున్నా. ఒకరిని కాదు, ఉద్యోగస్తులు. అసలు ఉద్యోగస్తులు జీతాలు పెంచమని అడగడమే మానేశారు. మొదటి తారీఖు నా జీతం వస్తే చాలనుకుంటున్నారు. ఎక్కడికి పోయాం? పెన్షనర్స్ అంతే. ఇంకా ఆటోమొబైల్ కానీ అన్ని రంగాలు దెబ్బతిన్నారు, అన్ని కులాలు దెబ్బతిన్నాయి. బీసీలు దెబ్బతిన్నారు, ఎస్సీలు దెబ్బతిన్నారు, ఎస్టీలు దెబ్బతిన్నారు, అగ్రవర్ణాల్లో ఉండే అన్ని వర్గాలు కూడా దెబ్బతిన్నారు. ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నా, కొంతమంది ముద్దులకు మురిచిపోయి ఓట్లు వేశారు, ఇప్పుడు బాధపడుతున్నారు, కానీ ప్రతి ఒక్కరు ఆత్మవిమర్శ చేసుకునే సమయం వచ్చింది. నెల్లూరు జిల్లాలో ఉన్నారు, ఎప్పుడు కూడా నెల్లూరు అనగానే మనకు ఎప్పుడు రాజకీయ చైతన్యం ఉండే జిల్లా ఈ జిల్లా. రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన జిల్లా. లాస్ట్ టైం మీరందరూ కలిసి 10 సీట్లు ఉంటే 10 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రెడ్లు కూడా ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా, అవునా కాదా? నువ్వు రెడ్లకు న్యాయం చేసి గౌరవంగా చూస్తే నలుగురు ప్రముఖులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చారంటే ఇప్పుడు నీకు అర్థమైందా లేదా నేను అడుగుతున్నా. ఒకే విషయం నేను అడుగుతున్నా, ఎవరు జీవితాలను మార్చలేదు, అందరి జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మీరు నెల్లూరు నుంచి నాకు బాగా నమ్మకం. పరిశ్రమలు ఎక్కువ ఒక్క ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడం కాదు, చెన్నైకి పోతే భోజనం చేయాలంటే నెల్లూరు వాళ్ళే అక్కడ హోటల్స్ కట్టారు, ఇక్కడ వాళ్ళే హైదరాబాద్లో హోటల్ కట్టారు. వ్యాపారాలు నేను ఫస్ట్ టైం జీవీకేకి ప్రాజెక్ట్ ఇస్తే జేగురుపాడు ప్రైవేట్ సెక్టర్లో పవర్ ప్రాజెక్ట్ వచ్చింది. మొట్టమొదటిసారి జేగురుపాడు ఈస్ట్ గోదావరిలో వచ్చిందంటే అది పెట్టిన వ్యక్తి, ఈ జిల్లాలో పుట్టిన వ్యక్తి జీవీకే. ఇలాంటివన్నీ కూడా చేశారు. నేను అడుగుతున్నా ఈరోజు అలాంటి మీకు ఈ జిల్లాలో న్యాయం జరిగిందా నేను అడుగుతున్నా. అందుకే ఈరోజు గనులు దోసేశారు, సిలికా మైన్స్ మొత్తం. ఎక్కువ మంది అక్కడ అగ్రవర్ణాలు కానీ బీసీలు ఉంటే అందులో మెజారిటీ నష్టపోయారు. అది ఓనర్స్ అంతా కూడా రెడ్లే ఉండే పరిస్థితికి వచ్చింది. ఆ పీరియడ్లో ఎప్పుడు ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరగల. ఇంకో పక్క శాండు ఒకటి కాదు, అన్నిట్లో దెబ్బలు తిన్నారు. కానీ నలుగురే నలుగురు బాగుపడ్డారు. ఆ నలుగురిని మీరు చూస్తే పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, విజయసాయి రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డి. ఈ నలుగురిలో చూస్తే కొంతమంది దళారీలు, కొంతమంది స్మగ్లర్స్.